మీ అందరికీ ఇప్పటికే తెలిసే ఉంటుంది, డొనాల్డ్ ట్రంప్ ఎవరు ఊహించని విధంగా కమలా హారిస్ ని చిత్తుగా ఓడించాడు. అయితే ఈ వీడియోలో మనం ట్రంప్ గెలుపు మన ఇండియా పైన ఇతర దేశాల పైన ఎటువంటి ఎఫెక్ట్ ని చూపిస్తుంది, ట్రంప్ రావడంతో మన ఇండియాకి లాభమా నష్టమా, ఇతర దేశాలు ఏ విధంగా ఎఫెక్ట్ కాబోతున్నాయనే విషయాల్ని డీటెయిల్ గా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న, అమెరికా రాజధాని ఏది? నంబర్ 1 న్యూయార్క్, నంబర్ 2 వాషింగ్టన్ డీసీ, నంబర్ 3 లాస్ ఏంజెల్స్, నంబర్ 4 చికాగో. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి, చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను, కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఇక్కడ మీరు ఫోటోలు చూస్తే ట్రంప్ గెలిచినందుకు పుతిన్ చాలా హ్యాపీగా ఉన్నారు, అండ్ కెనడా ప్రెసిడెంట్ జస్టిన్ ట్రూడో చాలా సాడ్గా కనిపిస్తున్నారు. మోడీ గారు మాత్రం మరీ సాడ్ కాదు, మరీ హ్యాపీ కాదు, న్యూట్రల్గా కనిపిస్తున్నారు. అలా ఎందుకు అనే విషయాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. డొనాల్డ్ ట్రంప్ 2025 అంటే నెక్స్ట్ ఇయర్ మన ఇండియాకి రాబోతున్నారు. రీజన్, మన ఇండియాలో జరగబోతున్న క్వాడ్ సమిట్. జో బైడెన్ చేసిన మిస్టేక్స్ కారణంగా 2024లో జరగాల్సిన క్వాడ్ సమిట్ 2025కి పోస్ట్పోన్ అయింది. దీనివల్ల మనకు లాభమే. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన మొదటి సంవత్సరమే మన ఇండియాలోకి రాబోతున్నారు. దీనివల్ల మన ఇండియాకు చాలా లాభం ఉంటుంది. ఈ క్వాడ్ సమ్మిట్లో ఇండియా యుఎస్లో కూర్చొని డిఫరెంట్ అగ్రిమెంట్స్ గురించి, డిఫరెంట్ డీల్స్ గురించి, ట్రేడ్ గురించి మాట్లాడడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ హిందువుల ప్రొటెక్షన్ కోసం తన వాయిస్ని రేజ్ చేశాడు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడి గురించి ఇండియాలో ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడలేదు, కానీ అమెరికాలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఓపెన్గా మాట్లాడారు. మాట్లాడమే కాదు, హిందువుల రైట్స్ని, బంగ్లాదేశీ హిందువులను నేను కాపాడతాను అని కూడా చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అమెరికాలో ఉన్న హిందూ కమ్యూనిటీ అతనికి ఫుల్గా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ విషయం ట్రంప్కి బాగా తెలుసు. నిజానికి ట్రంప్ గెలవడానికి అమెరికాలో ఉన్న రెండు మైనారిటీ గ్రూపులు చాలా హెల్ప్ అయ్యాయి. అవే అమెరికాలో ఉన్న హిందువులు అండ్ జూస్. ఇక్కడ హిందూ గ్రూప్లు డొనాల్డ్ ట్రంప్కి ఎందుకు సపోర్ట్ చేశారో మనకు తెలుసు, కానీ జూస్ ఎందుకు చేశారు అంటే ట్రంప్ గెలిస్తే ఇజ్రాయెల్కి ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఇజ్రాయెల్కి గాజాకి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని అతను త్వరగా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఈ రెండు కమ్యూనిటీలు ట్రంప్కి ఫుల్గా సపోర్ట్ చేశాయి. ఈ కారణంగానే ట్రంప్ని అటు ఇండియాలో ఇటు ఇజ్రాయెల్లో ఫుల్గా సపోర్ట్ చేస్తారు. రీసెంట్గా జయశంకర్ గారు కూడా ఒకవేళ ట్రంప్ ఎలక్షన్ గెలిచి 2025లో జరగబోయే క్వాడ్ సమ్మిట్ కోసం ఇండియాకి వస్తే, ఇండియాకి అమెరికా మధ్య డిఫెన్స్కి సంబంధించిన అనేక పెద్ద పెద్ద అగ్రిమెంట్ జరగబోతున్నాయని చెప్పారు. ఎందుకంటే మొదటిసారి ట్రంప్ గెలిచినప్పుడు కూడా ఇండియన్ మిలిటరీకి అమెరికన్ మిలిటరీకి మధ్య చాలా అగ్రిమెంట్స్ అండ్ డీల్స్ జరిగాయి. అవి మన ఇండియాకు ఎంతో లాభాన్ని చేకూర్చాయి. మీ అందరికీ తెలుసు క్వాడ్ అంటే ఇందులో ఎగ్జాక్ట్గా 4 కంట్రీలు ఉంటాయి. ఒకటి ఇండియా, అమెరికా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. అయితే రీసెంట్గా ఇండియాకి చైనాకి మధ్య బార్డర్ ఇష్యూస్లో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆల్మోస్ట్ ఇండియా చైనా బార్డర్ ఇష్యూ కొద్ది వరకు సాల్వ్ అయిపోయింది. మరి ఇలాంటి టైంలో ఈ క్వాడ్ అవసరం మనకు ఉందా? చైనాకి మనకు శత్రుత్వం తగ్గుతున్న సమయంలో అమెరికా అవసరం మనకు ఉందా అంటే ఎస్, అమెరికా అవసరం, క్వాడ్ సపోర్ట్ మనకు ఖచ్చితంగా కావాలి. ఇక్కడ మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం చైనాని గుడ్డిగా నమ్మలేము. ఇండియా చైనా మధ్య అన్ని గొడవలు రిజాల్వ్ అయ్యి ఈ రెండు దేశాల మధ్య ఒక ప్రాపర్ బార్డర్ క్రియేట్ అయ్యే వరకు చైనాతో మనకు గొడవలు జరుగుతూనే ఉంటాయి. బహుశా భవిష్యత్తులో యుద్ధం కూడా జరగవచ్చు. కాబట్టి మనకు క్వాడ్ దేశాల సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఈ క్వాడ్ని అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఎంత సపోర్ట్ చేస్తే అంత ప్రెజర్ చైనా పైన పడుతుంది. దాంతో చైనా మన ఇండియా పైన అగ్రెషన్ చూపాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది. బహుశా ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నన్ని రోజులు చైనా మనతో గొడవకు రాకపోవచ్చు. పైగా వాళ్ళు మన ఇండియాతో రిలేషన్స్ని నార్మల్ చేసే ప్రయత్నం కూడా చేయవచ్చు. కాబట్టి ట్రంప్ గెలవడం అనేది మన ఇండియాకు చాలా మంచి విషయం. ఇక రష్యా విషయానికి వస్తే, ట్రంప్ అమెరికా ఎలక్షన్ గెలిచినందుకు మిగతా అన్ని దేశాల కంటే రష్యా ఎంతో హ్యాపీగా ఉంది. ఎందుకంటే ట్రంప్ తన ఎలక్షన్ ర్యాలీలో ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నింటినీ ఆపేస్తారని మాటిచ్చారు, అండ్ ఇతను రష్యాపై ఉన్న శాంక్షన్స్ అన్నింటినీ కూడా తొలగించే అవకాశం కూడా ఉంది. మీరు చెప్తే నమ్మరు, ప్రజెంట్ రష్యా పైన దాదాపు 20,000 కంటే ఎక్కువగా శాంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ శాంక్షన్స్ అంటే అమెరికా ప్రపంచంలోని ఇతర దేశాలకు రష్యాతో బిజినెస్ చేయకూడదు, రష్యా దగ్గర నుంచి ఆయిల్ పర్చేస్ చేయకూడదు, రష్యాతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండకూడదని ప్రెజర్ చేయడం.
అమెరికా వేసిన ఈ శాంక్షన్స్ కారణంగా ఇండియా రష్యా నుంచి ప్రాపర్గా డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా కొనలేకపోతుంది. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, అదేంటి బ్రదర్ అమెరికా చెప్తే మిగతా దేశాలు ఎందుకు వినాలి అని. ఎందుకంటే అమెరికా శాంక్షన్ విధించిందంటే మిగతా దేశాలు వాటిని ఫాలో కావాల్సిందే. ఒకవేళ ఫాలో కాకపోతే ఆ దేశాలని కూడా అమెరికా శిక్షించే అవకాశం ఉంది. ప్రజెంట్ అమెరికా ఒక స్ట్రాంగెస్ట్ కంట్రీ కాబట్టి మిగతా దేశాలు దానికి భయపడతాయి. మన ఇండియా కూడా అమెరికన్ శాంక్షన్స్ని కొంతవరకు ఫాలో అవుతుంది, అనవసరంగా వాళ్ళతో గొడవ ఎందుకు అని. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ రష్యాపై నుంచి ఈ శాంక్షన్స్ని తొలగిస్తాడో రష్యా ఎకానమీ మళ్ళీ రివైవ్ అవుతుంది, రష్యా బిజినెస్ కూడా పెరుగుతుంది. వివిధ దేశాలు, ప్రభుత్వాలు రష్యా నుంచి ఇప్పుడు ఓపెన్గా ఆయిల్ని, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని కొనడం మొదలు పెడతారు. అండ్ మన దేశంలో పెట్రోల్ డీజిల్ ప్రైజులు తగ్గే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ట్రంప్ హయాంలో క్రూడాయిల్ రేట్లు బాగా తగ్గుతాయి. కారణం అమెరికా కూడా భారీ ఎత్తున క్రూడాయిల్ని ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తుంది. అలా జరిగితే క్రూడాయిల్ కొనేవారికి అమెరికా, రష్యా రెండు ఆప్షన్లు ఉంటాయి. ఎప్పుడైతే మార్కెట్లో మనకు ఎక్కువగా ఆప్షన్స్ ఉంటాయో అప్పుడు వాటి రేట్లు కూడా తగ్గుతాయి. ఇప్పుడు మీలో కొంతమంది ట్రంప్ గెలిస్తే మన ఇండియాకు అన్ని విధాల లాభమే ఉంది కదా, మరి మీరు ఎందుకు స్టార్టింగ్లో ఇండియా మరి సాడ్గా లేదు, హ్యాపీగా లేదు అని చెప్పారు అనుకోవచ్చు. అలా ఎందుకు చెప్పాను అంటే ట్రంప్ వల్ల మన ఇండియాకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ ట్రేడ్ విషయంలో. మన ఇండియా అమెరికా నుంచి ఏదైనా కంపెనీ తమ వస్తువుల్ని మన దేశంలోకి ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే భారీ మొత్తంలో వాళ్ళపైన టారిఫ్ని విధిస్తుంది. ఇది డొనాల్డ్ ట్రంప్కి అస్సలు ఇష్టం లేదు. కాబట్టి ఇండియా చాలా సెక్టార్స్లో అమెరికన్ కంపెనీస్ పై నుంచి టారిఫ్ని తొలగించే అవకాశం ఉంది. అలాగే కొన్ని రోజుల క్రితం మనం ఇలాన్ మాస్క్ చెందిన టెస్లా కార్లు మన ఇండియాలోకి రాబోతున్నాయి అని విన్నాం. కానీ టెస్లా కంపెనీ మన ఇండియాలో రావాలి అంటే మన గవర్నమెంట్ కొన్ని కండిషన్లు పెట్టింది. ఒకటి, టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయాలి, లేదా అసెంబ్లింగ్ సెంటర్నైనా ఎస్టాబ్లిష్ చేయాలి. దాంతో మన ఇండియాలోని యువకులకు ఉపాధి కల్పించాలి, అయితేనే ఈ కంపెనీ ఇండియాలోకి ఎంటర్ అయ్యే పర్మిషన్ ఇస్తామని చెప్పింది. ఈ కండిషన్ నచ్చగా టెస్లా ఇండియాలో రావడానికి అప్పుడు కాస్త వెనక్కి తగ్గింది. కానీ ఇప్పుడు ఇలాన్ మాస్క్ ట్రంప్కి అతిపెద్ద సపోర్టర్. ట్రంప్ గెలవడంలో ఇలాన్ మాస్క్ చాలా పెద్ద పాత్ర పోషించాడు. కాబట్టి ట్రంప్ ఇండియన్ గవర్నమెంట్ పైన ప్రెజర్ పెట్టి ఎటువంటి కండిషన్ లేకుండానే టెస్లా కంపెనీని ఇండియాలోకి ఎంటర్ అయ్యేలా చేసే అవకాశం ఉంది. అంటే రాబోయే 2-3 సంవత్సరాల్లోనే టెస్లా కార్లు మన ఇండియన్ రోడ్లపైన కనిపించబోతున్నాయి. అలాగే ఇలాన్ మాస్క్ ఇంకో కంపెనీ స్టార్లింక్. ఈ స్టార్లింక్ మీరు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మీకు ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ స్టార్లింక్ని కూడా మన ఇండియాలోకి ఎంటర్ అవ్వకుండా మన ఇండియన్ గవర్నమెంట్ ఆపేసింది. ఇప్పుడు ఈ స్టార్లింక్ కూడా మన ఇండియాలోకి చాలా ఈజీగా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ప్రజెంట్ మన దేశంలో ఉన్న జియో, ఎయిర్టెల్, మిగతా కంపెనీలు ప్రజలకు ఇంటర్నెట్ని, టెలికాం సర్వీస్ని అందిస్తున్నాయి. ఇప్పుడు సడన్గా ఇలాన్ మాస్క్ స్టార్లింక్ కంపెనీ వస్తే మన ఇండియన్ కంపెనీలు అతిపెద్ద కాంపిటీటర్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల ప్రజలకు లాభమే జరుగుతుంది, కానీ ఇండియన్ కంపెనీస్ నష్టపోయే అవకాశం ఉండొచ్చు. నాకు తెలిసి ట్రంప్ గెలిచినందుకు మన ఇండియాలో చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఈ విషయంలో అంబానీ గారు మాత్రం కాస్త ఇబ్బంది పడి ఉంటారు. ఇక ఇండియాకి పక్కనే ఉన్న ఇంకో దేశం బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ పెద్ద ఇంపార్టెంట్ కంట్రీ ఏమీ కాదు, కానీ మీ అందరికీ తెలుసు ప్రజెంట్ బంగ్లాదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ హిందువులపైన ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి అనేది. అయితే అమెరికాలో ట్రంప్ గెలవడం బంగ్లాదేశ్కి చాలా పెద్ద శాడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఈ జోకర్ యూనస్ గాడు జో బైడెన్ అండ్ కమలా హారిస్ల పెంపుడు మనిషి. వీడు బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ జో బైడెన్ గవర్నమెంట్ ఎలా ఆడమంటే అలా ఆడతాడు. మన ఇండియాకి అగెన్స్ట్గా నోటుకొచ్చినట్టుగా స్టేట్మెంట్లు ఇచ్చేవాడు. అయితే ఈ యూనస్కి ట్రంప్ అంటే అస్సలు పడదు. ఎందుకంటే వీడు ట్రంప్ అపోజిషన్ అయిన జో బైడెన్, హిల్లరీ క్లింటన్, బరాక్ ఒబామా గ్రూప్కి చెందినవాడు. అందుకే ట్రంప్ గెలిచిన న్యూస్ వచ్చినప్పటి నుంచి నాకు తెలిసి వీడికి అసలు నిద్ర కూడా పట్టి ఉండకపోవచ్చు. ట్రంప్ గెలిచాడు అనే న్యూస్ బయటకు రాగానే బంగ్లాదేశ్ పూర్వ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా ఒక అఫీషియల్ ప్రెస్ని రిలీజ్ చేసింది. అందులో ఆమె చాలా క్లియర్గా ట్రంప్కి శుభాకాంక్షలు తెలుపుతూ బంగ్లాదేశ్లో మళ్ళీ డెమోక్రసీ వచ్చేలా చేయమని రిక్వెస్ట్ చేసింది. ట్రంప్ ఎలక్షన్ ర్యాలీలో చాలా క్లియర్గా బంగ్లాదేశ్ హిందువులను కాపాడతాను, రాడికల్స్ని పనిష్ చేస్తాను అని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా బంగ్లాదేశ్ పైన ట్రంప్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇక మిగతా దేశాలైన నేపాల్, భూటాన్ విషయానికి వస్తే 2016-17 సమయంలో ట్రంప్ ఈ నేపాల్ అండ్ భూటాన్ని ఇండియాలోని ప్రాంతాలే అనుకునేవాడంట. ఈ రెండు దేశాలని రెండు విచిత్రమైన పేర్లతో కూడా పిలిచాడు.
ఆ పేర్లేంటో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ట్రంప్ విజయం పాకిస్తాన్ పైన ఎటువంటి ఎఫెక్ట్ ని చూపిస్తుంది అంటే ట్రంప్ ఎలక్షన్ కి ముందు అనేక విషయాలపైన ట్వీట్ చేశారు. హిందువులను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్ లోని హిందువులను కాపాడతారని చెప్పారు. కానీ పాకిస్తాన్ పూర్వ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని అన్యాయంగా జైల్లో వేశారనే విషయంపైన మాత్రం ఎటువంటి ట్వీట్ చేయలేదు. నిజానికి ఇమ్రాన్ ఖాన్ అండ్ ట్రంప్ ప్రీవియస్ లో చాలాసార్లు కలిశారు. వీళ్ళు మంచి క్లోజ్ లీడర్స్. అయినప్పటికీ ట్రంప్ మాత్రం ఇమ్రాన్ ఖాన్ గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది, ట్రంప్ గెలవడంతో పాకిస్తాన్ అమెరికా రిలేషన్లో పెద్దగా మార్పులు ఏమీ రావు. మీ అందరికీ తెలుసు, అమెరికా పాకిస్తాన్ని తమ పెంపుడు జంతువులాగా చూస్తుంది. అవసరం వచ్చినప్పుడల్లా అమెరికా పాకిస్తాన్ని యూజ్ చేసుకుంటుంది. అది మన ఇండియాకు అగెన్స్ట్ కావచ్చు, చైనాకు అగెన్స్ట్ కావచ్చు, ఇతర ముస్లిం దేశాలకు అగెన్స్ట్గా కూడా అమెరికా పాకిస్తాన్ని యూజ్ చేసుకుంటుంది. ఈ విషయం పాకిస్తానీ లీడర్స్ కూడా తెలుసు. పాకిస్తాన్కి కొద్ది డబ్బులు పడేస్తే అక్కడి పొలిటీషియన్లు నోరు మూసుకొని చెప్పినట్టుగా ఆడతారు. ఇక చైనా విషయానికి వస్తే ఇది చాలా ఇంపార్టెంట్. ట్రంప్ తన ర్యాలీలో ఇంటర్వ్యూస్లో చాలా క్లియర్గా చెప్పారు, చైనా తమ దగ్గర నుంచి ఏ ప్రొడక్ట్ని అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసినా దానిపైన 60% ట్యారిఫ్ని విధిస్తాను అని. దీనివల్ల ఏమవుతుంది అంటే చైనా వస్తువుల ధరలు అమెరికాలో పెరుగుతాయి. ఉదాహరణకి చైనా $100కి ఒక వస్తువుని అమెరికాలో అమ్మాలి అనుకుంటే దానికి 60% ట్యారిఫ్ అమెరికన్ గవర్నమెంట్కి పే చేయాలి. అంటే చైనా తమ వస్తువుని అమెరికాలో $160కి అమ్మాలి. దీనివల్ల చైనా వస్తువుల్ని అమెరికాలోని ప్రజలు కొనరు అండ్ చైనీస్ బిజినెస్ మ్యాన్లు భారీగా లాస్ అవుతారు. దీని ద్వారా మన ఇండియా, వియత్నాం అండ్ ఇతర దేశాల్లో ఉన్న కంపెనీలకు లాభం చేకూరుతుంది. ఎందుకంటే అమెరికా చైనా పైన ట్యారిఫ్ వేస్తుంది కానీ ఇతర దేశాలపైన విధించదు. కాబట్టి ఇతర దేశాల్లో ఉన్న సిమిలర్ కంపెనీలు అమెరికాలో చైనా కంపెనీస్ని రీప్లేస్ చేయవచ్చు. దీనివల్ల మేజర్గా ఇండియన్ కంపెనీస్కి హ్యూజ్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది అండ్ అమెరికాకి మన ఎక్స్పోర్ట్స్ భారీగా పెరిగే అవకాశం కూడా ఉంది. ట్రంప్ అమెరికన్ ఎలక్షన్ని గెలవడం అనేది చైనాకు ఒక వెరీ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే అమెరికాలో ఎంత వీక్ ప్రెసిడెంట్ ఉంటే చైనాకు అంత అడ్వాంటేజ్. ఇన్ని రోజులు జో బైడెన్ ఉన్నప్పుడు చైనా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసింది, చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలని బుల్లి చేసింది, ఈవెన్ అమెరికానే ఎదిరించే ప్రయత్నం కూడా చేసింది. కానీ ఇప్పుడు చైనా అలా చేసే అవకాశం లేదు. ఎందుకంటే ట్రంప్ మామూలు వ్యక్తి కాదు, తిక్కలేస్తే రీజన్ లేకుండా చైనా పైన యుద్ధం ప్రకటించే మనిషి. అలా యుద్ధమే వస్తే రెండు దేశాలు సర్వనాశనం అవుతాయి. కాబట్టి తెగింపు ఉన్నవాడితో ఎవరైనా భయపడతారు. అలాగే ఇక్కడ ట్రంప్ను చూసి చైనా ఖచ్చితంగా భయపడుతుంది. ఇంతకుముందులాగా అగ్రెసివ్గా ఉండే అవకాశం మాత్రం లేదు. కాకపోతే ఒక్క విషయంలో చైనా రిలాక్స్ అవ్వచ్చు, అదే యుద్ధాల విషయంలో. ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల్ని ఆపేస్తానని ఎలక్షన్కి ముందు మాటిచ్చాడు. బహుశా రేపు చైనా తైవాన్ పైన అటాక్ చేసినా అమెరికా యుక్రెయిన్ విషయంలో హెల్ప్ చేసినట్టుగా తైవాన్కి హెల్ప్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇటు ఇజ్రాయెల్ అటు యుక్రెయిన్ యుద్ధాల్లో అమెరికా ఇన్వాల్వ్ అయి భారీగా నష్టపోయింది, వాళ్ళ ఎకానమీ కూడా దెబ్బతింది. సేమ్ మిస్టేక్ని ట్రంప్ మళ్ళీ చేయడు అని చైనా బలంగా నమ్ముతుంది. ఇక మనం మేజర్గా డిస్కస్ చేయాల్సింది కెనడా దేశం గురించి. ట్రంప్ విక్టరీ కెనడాను ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, ఇకపై కెనడా దేశం ఎలా ఉండబోతుంది అంటే మనం ట్రంప్ ఖాలిస్తానీ విషయంలో రెస్పాండ్ అవుతాడు అనుకోవద్దు. ఎందుకంటే ట్రంప్కి ఖాలిస్తానీ ఇష్యూ పైన పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇతను ఎప్పుడు కూడా ఈ విషయం పైన రెస్పాండ్ అవ్వలేదు. నాకు తెలిసి ట్రంప్ జస్టిన్ ట్రూడోకి చాలా క్లియర్గా ఈ విషయాలు చెప్తాడు, ఇండియా అమెరికాకు చాలా ఇంపార్టెంట్, G7 కంట్రీస్కి కూడా ఇండియా చాలా ఇంపార్టెంట్, కాబట్టి అనవసరంగా ఇండియాతో పెట్టుకోవద్దు, ఇప్పటిదాకా జరిగిందంతా క్లోజ్ చేసి ఇండియాతో సక్రమంగా ఉంటే బెటర్ అని. ట్రంప్ ఈ విధంగా ఎందుకు చెప్తాడు అంటే కెనడా ఇండియాకు అగెన్స్ట్గా ఏం చేసినా ఏం మాట్లాడినా ఎఫెక్ట్ అమెరికా పైన పడుతుంది. అమెరికాకు ఇండియా అవసరం చాలా ఎక్కువగా ఉంది. సౌత్ ఏషియాలో అమెరికన్ పవర్ కనిపించాలి అంటే ఇండియా చాలా అవసరం. కాబట్టి ఈ కెనడా కోసమని అమెరికా ఇండియాతో శత్రుత్వాన్ని కొని తెచ్చుకోదు. కొన్ని విషయాల్లో అమెరికా కెనడాని సపోర్ట్ చేయవచ్చు, కానీ కంప్లీట్గా యాంటీ ఇండియా అయితే అయ్యే అవకాశం లేదు. అలా అయితే అమెరికాకే భారీ నష్టం ఉంటుంది. ఇక ఫైనల్గా మనం మాట్లాడాల్సింది యూరప్ గురించి. రీసెంట్గా యూరప్లో ఒక సర్వే జరిగింది. అందులో యూరప్ ప్రజలందరికీ మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు, ట్రంప్నా జో బైడెన్ అని అడిగితే ఎక్కువ మంది జో బైడెన్ని సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే ట్రంప్ నాటో దేశాల గురించి పెద్దగా పట్టించుకోడు. ఒకసారైతే నాటో దేశాలు అమెరికాకు ఇవ్వాల్సినంత డబ్బు ఇవ్వట్లేదు, కాబట్టి ఆ దేశాలతో రష్యా ఏం చేసుకున్నా మాకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడాడు. మీలో తెలియని వారు చెప్తున్నాను,
నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ ట్రీటీ కింద యూరప్ దేశాలన్నింటినీ అమెరికా కాపాడుతుంది. ఎలాగంటే నాటో దేశాల పైన ఎవరైనా యుద్ధానికి వెళ్తే వాళ్ళు అమెరికా పైన యుద్ధానికి వెళ్ళినట్టు, అప్పుడు ఆటోమేటిక్గా అమెరికా యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఆ దేశంతో పోరాడుతుంది. ఇలాంటి ట్రీటీ ఎందుకు జరిగింది అంటే, మీరు యూరప్లోని దేశాలను చూడండి, అవి చాలా చిన్న చిన్న దేశాలు. మన దేశంలో ఉన్న రాష్ట్రాలంతా కూడా అవి ఉండవు. కాబట్టి వాటిని కాపాడే బాధ్యతను అమెరికా తీసుకుంది. కానీ అమెరికా ఊరికే కాపాడదు కదా. ఈ దేశాలు అమెరికాకు తమ రక్షణ కోసం ఇంత డబ్బుల్ని పే చేయాలి. అలా అయితేనే అమెరికా వాటిని కాపాడుతుంది. మరి ఈ యూరప్ దేశాలకు శత్రువులు ఎవరు, ఎక్కడి నుంచి వాళ్లకు థ్రెట్ వస్తుంది అంటే రష్యా నుంచి. మీరు ఇక్కడ చూడవచ్చు, యూరప్కి పక్కనే ఉన్న అతిపెద్ద దేశం రష్యా. రష్యాను ఎదుర్కోవడం ఈ యూరప్ దేశాల వల్ల కాదు, అందుకే వీళ్ళు అమెరికా పైన డిపెండ్ అయి ఉన్నారు. అప్పట్లో డొనాల్డ్ ట్రంప్, ఈ యూరప్ దేశాలు మాకు పే చేయాల్సినంత డబ్బులు పే చేయట్లేదు, కాబట్టి మీరు ఆ దేశాలని ఏం చేసుకున్నా పర్లేదు అన్నట్టుగా మాట్లాడారు. అందుకే యూరప్లోని చాలామంది ప్రజలు కమలా హారిస్ని సపోర్ట్ చేశారు. కానీ ఏం ప్రయోజనం, చివరికి ట్రంప్ గెలిచారు. ఇక యూక్రెయిన్ పరిస్థితి అయితే మరి దారుణంగా మారబోతుంది. ఎందుకంటే రష్యాతో యుద్ధంలో యూక్రెయిన్కి సపోర్ట్ చేయడానికి అమెరికా హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్ డాలర్స్ని ఇచ్చింది, తమ దగ్గర ఉన్న వెపన్స్ మొత్తాన్ని ఇచ్చేసింది. కానీ ట్రంప్ ఎలక్షన్ ర్యాలీలో ఇంటర్వ్యూస్లో చాలా క్లియర్గా చెప్పారు, యూక్రెయిన్కి మనం ఇంతగా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, అనవసరంగా ఆ దేశం పైన మన డబ్బును పెడుతున్నాము, ఈ యుద్ధాన్ని ఆపేందుకు వేరే మెథడ్స్ కూడా ఉన్నాయని క్లియర్గా చెప్పాడు. నాకు తెలిసి ట్రంప్ యూక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్సీకి చాలా క్లియర్గా ఈ విధంగా చెప్తాడు, ఇప్పటి వరకు రష్యా మీ దేశంలోని ఏ ప్రాంతాన్ని ఆక్యుపై చేసిందో వాటిని వదిలేయండి, అవి తిరిగి వచ్చే ఛాన్సే లేదు, కామ్గా ఈ యుద్ధాన్ని క్లోజ్ చేయండి, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి $100 బిలియన్ ఊరికే ఇచ్చేయడానికి నేను రెడీగా లేను అని చెప్పేస్తాడు. నాకు తెలిసి ఈ ట్రంప్ మొదటగా చేసే పని ఇదే అనుకుంటున్నాను. అందుకే ఇక్కడ పుతిన్ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ గెలుపుతో యుద్ధం ఆగిపోతుంది, యూక్రెయిన్లోని చాలా ప్రాంతాలని ఈ రష్యా ఆక్యుపై చేసుకుంది, అండ్ వీళ్లపై ఉన్న శాంక్షన్స్ అన్నీ తొలగిపోయాయి. కాబట్టి ట్రంప్ విజయం పుతిన్కి అతిపెద్ద లాటరీని తీసుకువచ్చింది. ఈ విధంగా ట్రంప్ గెలుపు అనేది వివిధ దేశాలని ఇంపాక్ట్ చేయబోతుంది. ఇక నన్ను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, అమెరికా రాజధాని పేరేంటి? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్2, Washington DC. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.